Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC ఫలితాలపై పవన్ మౌనం. టీడీపీ జనసేన మధ్య ఏం జరుగుతోంది? టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించింది. ఉత్తరాంధ్రతో పాటుగా రెండు రాయలసీమ నియోజకవర్గాల్లో గెలిచింది. వైసీపీ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో రెండు సీట్లు దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అనేక రకాల విశ్లేషణలకు కారణమవుతున్నాయి. ఈ ఫలితాలతో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. ఈ నాలుగేళ్ల కాలంలో వైసీపీపై సాధించిన తొలి విజయం కావడంతో నేతలంతా ఖుషీగా ఉన్నారు. కానీ టీడీపీకి ప్రతి సందర్భంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న పవన్ మాత్రం ఈ ఫలితాలపై స్పందించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో టీడీపీ గెలిచింది. మూడు స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ ఓటమే తన లక్ష్యమని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన స్పందించలేదు. వైసీపీ ఓడినా టీడీపీ గెలిచినా పవన్ స్పందించకపోవడం చర్చకు కారణమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన పిలుపునిచ్చింది. ఎవరికి వేయాలో మాత్రం చెప్పలేదు. బీజేపీ అభ్యర్థులు మాత్రం తమకు జనసేన మద్దతుతో బరిలోకి దిగామని ప్రచారం చేసుకున్నారు. బీజేపీ కనీస పోటీ ఇవ్వలేదు. అదే సమయంలో జనసేన ప్రత్యక్షంగా టీడీపీకి మద్దతు ఇవ్వలేదు. లోపాయకారిగా సహకారంపైన భిన్న వాదనలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో జనసేన కంటే పీడీఎఫ్తో కలిసి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆ నిర్ణయం ఎన్నికలలో గెలుపునకు టీడీపీకి మేలు చేసింది. ఒప్పందం మేరకు రెండో ప్రాధాన్యత ఓట్ల బదిలీతో మూడు సీట్లలోనూ టీడీపీ గెలుపొందింది. జనసేనతో అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ ఆవిర్భావ సభలోనూ పవన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బీజేపీతో దూరం పెరగడానికి కారణాలను వివరించారు. అదే సమయంలో వైసీపీ కోరుకున్నది జరగదని, జన సైనికులు కోరుకుంటున్నదే జరుగుతుందని స్పష్టం చేశారు. పరోక్షంగా తాము టీడీపీతో పొత్తుతో వెళతామని చెబుతూనే జన సైనికులు తాను సీఎం కావాలని కోరుకుంటున్న అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీకి పరోక్షంగా తన సందేశం పంపారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఫలితాలలో టీడీపీ గెలిచింది. కానీ పవన్ ఇప్పటివరకు స్పందించలేదు. టీడీపీ మాత్రం పవన్తో గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతోంది. జనసేనని పవన్ పిలుపు మేరకే వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేదని చెబుతున్నారు. దీని కారణంగానే టీడీపీ విజయం సాధ్యమైందంటూ మాజీ మంత్రి గంటా విశ్లేషించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ పైన పిలుపు ఇచ్చిన జనసేన ఫలితాలపైన స్పందించకపోవడం వెనుక కారణం ఏంటనే చర్చ మొదలైంది. పొత్తు అధికారికంగా ఖరారు కాకముందే టీడీపీ విజయంపైన స్పందించాల్సిన అవసరం లేదనేది జనసేనని భావనగా చెబుతున్నారు. అదే సమయంలో జనసేన ఇంకా బీజేపీతో పొత్తులో సాంకేతికంగా కొనసాగుతున్న వేళ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన టీడీపీకి అనుకూలంగా స్పందించడం మంచిది కాదనేది మరో అభిప్రాయంగా వినిపిస్తోంది. తాను కోరే సీట్లు పవన్ షేరింగ్ కోసం టీడీపీపైన పట్టు సాధించే వ్యూహంలో భాగంగానే పవన్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. మరి చంద్రబాబు జనసేనని కోరిన విధంగా చిట్టా ఆమోదిస్తారా, ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.